फ्रेंड्स वेलकम बैक टू माय चैनल जॉय ऑफ लिविंग नेन मी ज्योतिन मात्लाडुतुन्ना फ्रेंड्स ई रोज मन रेसिपी वच्ची रव लड्डंडी इदी सो नेन चेप्पिनट्टु मीरु याज इट इज गा चेयंडी चाला मेत्तगा चाला बागुंटायंडी असलु टेस्ट कूडा सूपर गा उन्नायंडी सूपर गा उंडेदंटी चाला बागुंटायी सो मीरु कूडा कंपल्सरीगा ट्राई चेयंडी నేను ఈ కప్స్ తో 2 కప్స్ రవ్వ తీసుకున్నానండి మనది పచ్చి కొబ్బరి ఉంటది కదండి పచ్చి కొబ్బరిని పైన స్కిన్ అంతా తీసేయాలి తీసేసి అదంతా తురుముకోవాలి తురుముకొని 1 కప్ తీసుకోవాలి 2 కప్స్ రవ్వ తీసుకుంటే 1 కప్ కొబ్బరి తీసుకోవాలి తీసుకొని దీన్ని బాగా కలుపుకొని ఒక 2 అవర్స్ మాత్రం దీన్ని ఇలాగే పక్కకు ఉంచుకోవాలన్నమాట ఈ కొబ్బరిలో ఉన్న వాటర్ అంతా ఈ రవ్వ పీల్చుకొని मन की चाला कम्मदनंगा उंटदी सो ओक 2 अवर्स दीन्नी अलागा पक्का पेटेसि उंचंडी 2 अवर्स तर्वात मनं दीन्नी रेडी चेद्दामु कंपल्सरीगा 2 अवर्स उंडालंडी वीडियोलोकि वेल्लि चूसे मुंदु ना चानल अयिना एवरैना कोत्त वाळ्ळु चूस्तुन्नट्टयिते सब्स्क्राइब चेसुकोंडी सब्स्क्राइब चेसुकोंगाने बेल बटन वस्तुंदि दान्नि क्लिक चेयंडी దాన్ని క్లిక్ చేయగానే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నంబర్స్ కి షేర్ చేయండి నేను ఇంకా ఎన్నో ఇంట్రెస్ట్ అయిన వీడియోస్ ముందు ముందు మీకు అప్లోడ్ చేస్తాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ నా కొత్త వీడియోస్ కావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక 5 స్పూన్స్ ఘీ తీసుకోవాలండి నెయ్యి తీసుకోవాలి నెయ్యి తీసుకొని జీడిపప్పు కిస్మిస్ ఏంచుకోవాలి ఏంచి పక్కకు పెట్టుకోవాలి ఈ జీడిపప్పు కిస్మిస్ అనేది పక్కకు పెట్టుకోవాలి మనం 2 అవర్స్ దీన్ని బాగా కలిపి పక్కకు పెట్టుకున్నాం కదా ఆ రవ్వని ఈ నెయ్యి జీడిపప్పు ఏంచిన నెయ్యిలో వేసి రవ్వని కొబ్బర్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై చేసుకోవడానికి మనము మినిమం ఒక 15-20 మినిట్స్ పడుతదండి మనకి రవ్వ కొబ్బరి అనేది కూడా మనకి జీడిపప్పు ఫ్రై అయిన స్మెల్ లాగే వస్తదండి మంచి స్మెల్ వచ్చేదాక దీన్ని కంపల్సరీగా 15-20 మినిట్స్ మాత్రం కంపల్సరీగా వేపుకోవాలండి రవ్వని అప్పుడే మనకి మంచి లడ్డు అనేది చాలా టేస్ట్ గా ఉంటది సో చాలా టేస్ట్ గా ఉండండి మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి మనకి ఇవి ఒక వారం రోజులు 10 డేస్ ఉన్నా కూడా అస్సలు గట్టిపడదండి చాలా మెత్తగా చాలా బాగుంటది టేస్ట్ కూడా చాలా సూపర్ ఉంటదన్నమాట అలాగే ఒక బాండి పెట్టుకొని మీరు తీపి ఎక్కువ తింటే 2 కప్స్ వేసుకోండి మీరు తీపి తక్కువ తింటాను అనుకుంటే తింటాం అనుకుంటే గనక 1.5 కప్ వేసుకోండి నేను తీపి ఎక్కువే తింటాను కాబట్టి 2 కప్స్ వేసానండి అలాగే 1/2 కప్ వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని ఇది బాగా పాకం అంటే తీగ పాకం రావాలి చాలు తీగ పాకం కంటే ఎక్కువ అవసరం లేదు చూసారా ఇప్పుడు మనకు పాకం అనేది రెడీ అయిపోయింది మనకి గులాబ్ జాముల మీద ఇంకొంచెం గట్టిగా ఉంటే సరిపోతది ఇలా బుడగలు బుడగలుగా వచ్చేదాకా ఉంచుకొని దీంట్లో కొంచెం ఇలాచి ఫ్లేవర్ వేసుకుంటే స్మెల్ మనకి బాగుంటదన్నమాట ఇలాచి వేసుకోండి నేను ఇది ముందే మిక్సీలో కొంచెం షుగర్ వేసి ఇలాచి వేసి మిక్సీ పట్టి పెట్టుకుంటాను అలా పాకం వస్తే చాలండి జస్ట్ అంతే దీనికి ఏం ముద్ర పాకం అలా ఏం అవసరం లేదండి ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ పాకం వచ్చేసింది ఆ వీడియోస్ చూసి కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే నన్ను ఎప్పటికీ ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి మన ఛానల్ చూసే వాళ్ళందరికీ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నన్ను కామెంట్ సెక్షన్ లో అడిగితే నేను కొత్త కొత్త వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇది పాకం అనేది రెడీ అయిపోయింది ఇంతవరకు వస్తే చాలు ఫ్రెండ్స్ ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న రవ్వని పోసుకొని కలుపుకోవాలి కొంచెం మెల్లగా పోసుకొని కలుపుకోండి ఉండలది లేకుండా సో ఉండలు ఉండలనేది రాదు వచ్చినా కూడా మనం తర్వాత దాన్ని బాగా నలుపుకొని చూసారు కదా ఈ రవ్వ అంతా పోసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ముందే జీడిపప్పు కిస్మిస్ ఏ పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకొని
వేసుకొని దీన్ని కొంచెం సేపు చల్లారనివ్వాలన్నమాట. ఇదిగో ఇలా పొడి అయిపోయిన దాకా చల్లార్చుకొని దీన్ని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం గోరువెచ్చగా ఉండగానే లడ్లు చుట్టుకుంటే మనకి లడ్లు అనేది బాగా వస్తుంది. గోరువెచ్చగా ఉండగానే చుట్టుకోండి ఫ్రెండ్స్, లేకపోతే మళ్ళీ డ్రై అయిపోతే లడ్డు చుట్టడానికి రాదు. మళ్ళీ వాటర్ అది అద్దుకుంటే లడ్డు అనేది పాడైపోతుంది. అందుకని చెప్పేసి మనం అసలు వాటర్ అనేది టచ్ చేయొద్దు. అవసరమైతే నెయ్యితో అద్దుకొనైనా చుట్టుకోవచ్చు. సో నేనైతే ఏమీ నెయ్యి కానీ నీళ్ళు కానీ ఏమీ రాసుకోలేదు చేతికి, డైరెక్ట్గా అలాగే చుట్టేస్తున్నాను. గోరచ్చగా ఉండగానే చుట్టేస్తున్నాను. అసలు ఇవి ఒక వారం రోజులైనా చాలా మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్, అసలు గట్టిగా అంటేది ఉండదు. చూసారు కదా తుంచితే ఎంత ఈజీగా వచ్చిందో, టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. తినే కొద్దీ ఆహా ఇంకొకటి తిందామా అనిపించేలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, కంపల్సరిగా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.